మీరు ఆయన ఎక్కడ ఉంటారు? నేను ఆయనతో మాట్లాడుతూ మీరు ఆయన కొనుక్కోండి. కొన్ని బంకులు ఇస్తారా? కొన్ని బంకులు అన్ని బంకులు అన్ని బంకులు ఎవరు నేను ఇచ్చాను. మీరు ఒక ఎంత ఎన్ని లీటర్లు వేసుకుంటారు సబ్సిడీకి? 200 లీటర్లు వేసుకుంటారు. అందులోనే 50% సబ్సిడీ ఇస్తారండి. మళ్ళీ దానికోసం ఖర్చు పెట్టాలి మళ్ళీ వెళ్ళడానికి రావడానికి. అదే విధంగా వలలు ఇస్తారండి, వలలు కూడా ఇస్తారు. ఇప్పుడు వలలు కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా బోట్లు అంటే కొందరికి ఐసీ బాక్స్ లాగా ఇస్తారని, అవి కూడా ఇవ్వడం లేదు. ఏమంటే వాళ్ళు ఇచ్చిన 10,000 ఉన్నాయి తప్ప ఇంకేమి లేదని. నేను 2016 వచ్చానండి ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి. నేను ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడికి వచ్చానన్న. అప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ లేదు. సంవత్సరానికి 6,000 ఉద్యోగులు అన్నారు. నేను డిగ్రీ చేసాను, నేను ఇచ్చేవాళ్ళు చేశాను. ₹2,500 తిరిగినా కేంద్రం గళం విప్పడానికి మీరు వస్తున్నారని తెలుసుకుని ఏ ఒక్క పేదలైనా సరే ఈ రోజు బలంగా గళం విప్పితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పెరుగుతుందని చాలా మంది కూడా నా రెవెన్యూ సిబ్బంది మొత్తం దిగి నిన్నంతా జగనన్న మీటింగ్ వెళ్లే వాళ్ళందరిని తీసుకొచ్చి సైట్ లో నిల్చోబెట్టి వాళ్ళందరికీ హెచ్చరించడం కూడా జరిగిందన్న. ఇప్పుడు చెరుకు కూడా చంపేశారు.